డూన్ నియోజకవర్గంలో ఉన్న మా రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. మొన్న ఎన్నికల్లో మీరందరు కష్టపడ్డారు, కోట్లు ఖర్చు పెట్టారు, జగన్ మోహన్ రిచ్ మోహన్ ని గెలిపించారు. ఇప్పుడు కనీసం మిమ్మల్ని ఆయన పలకరిస్తున్నారా? ఏనాడైనా మీ గురించి పట్టించుకున్నారా? మీకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ కి ఒక్క రూపాయల నిధులు కేటాయించారా అని ఈ సభాముఖ రెడ్డి సోదరులు కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ధోనికి ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ ఇప్పుడు ఒక వ్యక్తి బుగ్గన్న రెండు సార్లు మీరు ఆశీర్వదించి దీవించి గెలిపించారు, కానీ ఆయన ధోనికి పీకింది ఏంటని ఈ సభాముఖంగా ఆయన నేను అడుగుతున్నా. ఆర్థిక శాఖ మంత్రి ఇది అది కాదు, ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి నియోజకవర్గం అంటే ఎలా ఉండాలా? పనులు ఏమో స్పీడ్గా జరగాల, రోడ్లు పడాలా, డ్రైన్లు అయిపోవాలా, తాగునీరు రావాలా, సాగునీరు రావాలా, కానీ వచ్చిందేంటో తెలుసా? అవినీతి. ఈరోజు నేను నడుస్తుంటే అడిగడుగున గ్రామస్తులను ఆపి అయ్యా మా దాహం ఈ ఎమ్మెల్యే తీర్చలేదని చెప్పారు. అంటే చూడండి ఈరోజు మన నియోజకవర్గంలో పరిస్థితులు. ఇంతేకాదు, మీరు చూస్తే ఈ బుగ్గన్న గారు నియోజకవర్గంలో ఎప్పుడు ఉండడు, ఆయన ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఎవరు అప్పులు ఇస్తారా అని వెతుకుతూ ఉంటాడు. అందుకే ముద్దుగా ఆయన పేరు అప్పుల అప్పారావు అని పెట్టినారు. ఏంటది అప్పుల అప్పారావు? ఈ అప్పుల అప్పారావు అవినీతిలో తోపు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, మైన్లు ఎక్కడున్నా ఈయన ముందర పరిగెడతాడు. మీరు చూస్తే ఏకంగా కరోనా టైంలో కూడా క్యాష్ చేశాడమ్మా, కరోనా కూడా వదిలిపెట్ల. ఇక్కడ ఉన్న మైన్ యజమానుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఏకంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేర్చలేయినవే ఈ మహానుభావుడు. ఇంతేకాదు, ఈ డోన్ నియోజకవర్గానికి కేక్ కట్ చేసినాడు, కట్ చేశాడు. మైన్లంతా ఒకరికి, ఇసుకంతా ఒకరికి, మట్టంతా ఒకరికి, వైన్ ఇంకొకరికి, ఇట్లా అందరికీ పనిచేశాడు మీ డోన్ నియోజకవర్గాన్ని. ఇంకా ఉన్న క్రషర్ క్వారీ ఓనర్లు కూడా వేధిస్తాడు. ఈయన ఒక స్పెషాలిటీ ఉందని, ఎవరిపైన కన్నుపడింది అనుకో ముందల విజిలెన్స్ వాళ్ళు పంపిస్తాడు, తర్వాత వీళ్ళ అనుచరులు వెళ్ళి ఎందుకులే నీకు బాధ, నీకు ఇబ్బంది ఉండదు, మాకు మా డబ్బులు ఇచ్చే, మా వాట కట్టే, మేము వెళ్ళిపోతాం అంటాడు. వీళ్ళు చేస్తున్న అక్రమాలపైన శ్రీను అని ఒక వ్యక్తి పెద్ద ఎత్తున పోరాడినందుకు దారుణంగా కొట్టి చంపేశారు ఈ వైకాపా నాయకులు. ఆ కుటుంబానికి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, రేపు అధికారులు వచ్చిన వెంటనే అన్ని బయటకు తీస్తా, ఎవరు దాని వెనకాల ఉన్నారో జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. డోన్ నియోజకవర్గంలో ఇసుక మట్టి రవాణా మొత్తం ఆయన మేనల్లుడు గజేంద్ర రెడ్డికి అప్పగించాడు. ఇక్కడ ట్రాక్టర్ ఇసుక 6,000, టిప్పర్ ఇసుక 25,000. ఇంకా పాపలి మండలంలో బురుగుల గ్రామంలో సర్వే నంబర్ 870, దాంట్లో ఏకంగా 500 ఎకరాలు అప్పుల అప్పురావు అనుచరులు వైకాపా నాయకులు స్వాహ. ఇంకా ధోన్ రూరల్ మండలంలో కమలాపురం గ్రామంలో అర్జున్ రెడ్డి గారు అనే వ్యక్తి 5 కోట్ల విలువైన భూమి ఈ గజేంద్ర రెడ్డి కబ్జా చేశాడు. ఇంకా బేతంచెర్ల పట్టణంలో సర్వే 123 వంకపురం వోకు కబ్జా చేసి ఏకంగా భవనాలు కూడా కట్టారు ఈ వైకాపా నాయకులు. ఇంకా బేతంచెర్ల మండలంలో గొర్రెలగుట్ట గ్రామంలో ఏకంగా దేవుడి భూమి పైన కూడా వీళ్ళు కన్నేశారు. రేపో మాపో అక్కడున్న 26 ఎకరాల భూమి స్వాహ చేసేదానికి ఈ అప్పుల అప్పారావు అనుచరులు సిద్ధపడుతున్నారు. ఇంకా 15 మంది బినామీలతో ఉన్న మైన్లన్నీ అగ్రిమెంట్లు వాళ్ళ పేరు పైన ఈరోజు మార్చేసుకుంటున్నారు.
ఇంకా దోన్ పట్టణంలో మత్క అక్రమ మద్యం గంజాయి విపరీతంగా పారుతుంది. నిన్నగాక మొన్న దోన్లో ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక మహిళ న్యాయమూర్తి ఆటోలో వెళ్తుంటే గంజాయి మొత్తులో బ్లేడ్ బ్యాచ్ అందరికి వెళ్ళి బెదిరించారు. అంటే శాంతియుతంగా ఉండాల్సిన డోన్లో ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా.